సార్ చాలా మంది అడిగారు కాబట్టి నాకైనానే వేయిస్తున్నా, కొన్ని నాకైనా వేయిస్తుందా, ఒక 100 వేయిస్తుందా, టూ క్లోజ్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయట ఒక 100 వేయిస్తున్నా, 100లో 4-5 తగలొచ్చు, లాటరీ కదా ఇది, లాటరీ, ఒక 2 క్రోర్స్ పెట్టి వేయిస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు, ఒక 4-5 వస్తుంది, 4-5 రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు, జనరల్గా 4-5 వస్తాయని అనుకుంటుండా, 4-5 వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3-5 లక్షలు, ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్థులుగా 5 మంది చేరతారో ఇక 3 లక్షలు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 లక్షలు కట్టాలా, మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది, నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా, అప్లికేషన్ ఫీజు వరకు చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్లు ఎవరైనా చేసుకుంటామంటే అంటే కొంత సొంతగా వేసుకుంటున్నారు, సొంతగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఎవరు మేమంత పెట్టుకోలేము సార్, 3 లక్షలు పెట్టుబడి చేయలేమంటే నెక్స్ట్ ఆ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎవరు పెట్టుకోలేమంటే యూనిట్ ఇన్ఛార్జ్, వాడు కూడా పెట్టుకోలేమంటే బూత్ కింద డిఎల్ఏ, అలా ఎందుకంటే అందరికీ ఏముందంటే ప్రెసిడెంట్స్ మాకేం చేయలేదు సారు, కానీ ఎలక్షన్ చేసినందుకు జనరల్ సెక్రటరీస్ క్వాలిఫై చేశాను అంటున్నారు, నేను చెప్పాను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని, మెయిన్గా ప్రెసిడెంట్ ఎవరైనా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నా, ఎవరైనా సొంత చేసుకుని వాళ్ళకి వస్తే వాళ్ళకి చేయను, అంటే కొందరు టైఅప్ అయ్యి సిండికేట్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా మంది, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2-2 లక్షలు 5 కట్టినా 10 లక్షలు కట్టినా రాకపోవచ్చు, 10 లక్షలు రాదు, ఇప్పుడు మనం 100 కట్టినా 1 కూడా రాకుండా పోవచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, జనరల్ స్టాటిస్టిక్స్లో ఒక 4-5 వస్తాయని, 4-5 వస్తే ఒక్కోటి 5 మందికి ఇచ్చినా ఒక 5 వస్తే 25 మందికి ఇస్తాను, 4 కానీ వస్తే 20 మందికి, 3 వస్తే 15 మందికి, సరే చాలామంది ఇట్లా అడిగారు కాబట్టి నాకైనానే వేయిస్తున్నా, కొన్ని నాకైనా వేయిస్తుందా, ఒక 100 వేయిస్తుందా, 2 క్రోర్స్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయట, ఒక 100 వేయిస్తున్నా 100లో 4-5 తగలొచ్చు, లాటరీ కదా ఇది, లాటరీ, 2 క్రోర్స్ పెట్టి వేయిస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు, ఒక 4-5 వస్తుంది, 4-5 రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు, జనరల్గా 4-5 వస్తాయని అనుకుంటుండా, 4-5 వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3-5 లక్షలు, ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్థులుగా 5 మంది చేరతారో ఇక 3 లక్షలు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలా, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 లక్షలు కట్టాలా, మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది, నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా, అప్లికేషన్ ఫీజు వరకు చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్లు ఎవరైనా చేసుకుంటామంటే అంటే కొంత సొంతగా వేసుకుంటున్నారు, సొంతగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఎవరు మేమంత పెట్టుకోలేము సార్, 3 లక్షలు పెట్టుబడి చేయలేమంటే నెక్స్ట్ ఆ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎవరు పెట్టుకోలేమంటే యూనిట్ ఇన్ఛార్జ్, వాడు కూడా పెట్టుకోలేమంటే బూత్ కింద డిఎల్ఏ, అలా ఎందుకంటే అందరికీ ఏముందంటే ప్రెసిడెంట్స్ మాకేం చేయలేదు సారు, కానీ ఎలక్షన్ చేసినందుకు జనరల్ సెక్రటరీస్ క్వాలిఫై చేశాను అంటున్నారు, నేను చెప్పాను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని, మెయిన్గా ప్రెసిడెంట్ ఎవరైనా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నా, ఎవరైనా సొంత చేసుకునే వాళ్ళకి వస్తే వాళ్ళకి చేయను, అంటే కొందరు టైఅప్ అయ్యి సిండికేట్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా మంది, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2-2 లక్షలు 5 కట్టినా 10 లక్షలు కట్టినా రాకపోవచ్చు, 10 లక్షలు రాదు, ఇప్పుడు మనం 100 కట్టినా 1 కూడా రాకుండా పోవచ్చు,
రెండు రావచ్చు మూడు రావచ్చు. జనరల్ స్టాటిస్టిక్స్ లో ఒక నాలుగు ఐదు వస్తాయని, నాలుగు ఐదు వస్తే ఒక్కోటి ఐదు మందికి ఇచ్చినా ఒక ఐదు వస్తే 25 మందికి ఇస్తాను, నాలుగు కానీ వస్తే 20 మందికి, మూడు వస్తే 15 మందికి. సరే చాలా మంది ఇట్లా అడిగారు కాబట్టి నాకైనానే వేయిస్తుందా, కొన్ని నాకైనా వేయిస్తుందా, ఒక 100 వేయిస్తుందా, టూ క్లోజ్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయట ఒక 100 వేయిస్తున్నా 100లో నాలుగు ఐదు తగలచ్చు, లాటరీ కదా ఇది, లాటరీ. ఒక 2 క్రోర్స్ పెట్టి వేయిస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు, ఒక నాలుగు ఐదు వస్తుంది, నాలుగు ఐదు రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు. జనరల్గా నాలుగు ఐదు వస్తాయని అనుకుంటుండా, నాలుగు ఐదు వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3-5 లక్షలు. ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్థులుగా 5 మంది చేరతారో ఇక 3 లక్షలో 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలా, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 లక్షలు కట్టాలా. మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది. నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా, అప్లికేషన్ ఫీజు వరకు చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్లు ఎవరైనా చేసుకుంటామంటే అంటే కొంత సొంతగా వేసుకుంటున్నారు, సొంతగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు ఎవరు మేము అంత పెట్టుకోలేము సార్, 3 లక్షలు పెట్టుబడి చేయలేమంటే నెక్స్ట్ ఆ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎవరు పెట్టుకోలేమంటే యూనిట్ ఇన్ఛార్జ్, వాడు కూడా పెట్టుకోలేమంటే బూత్ కింద డిఎల్ఏ. అలా ఎందుకంటే అందరికీ ఏముందంటే ప్రెసిడెంట్స్ మాకేం చేయలేదు సారు, కానీ ఎలక్షన్ చేసినందుకు జనరల్ సెక్రటరీస్ క్వాలిఫై చేశాను అంటున్నారు. నేను చెప్పాను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని, మెయిన్గా ప్రెసిడెంట్ ఎవరైనా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నా. ఎవరైనా సొంత చేసుకునే వాళ్ళకి వస్తే వాళ్ళకి చేయను, అంటే కొందరు టైఅప్ అయ్యి సిండికేట్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2-2 లక్షలు 5 కట్టినా 10 లక్షలు కట్టినా రాకపోవచ్చు, 10 లక్షలు రాదు. ఇప్పుడు మనం 100 కట్టినా ఒకటి కూడా రాకుండా పోవచ్చు, 2 రావచ్చు 3 రావచ్చు. జనరల్ స్టాటిస్టిక్స్లో ఒక 4-5 వస్తాయని, 4-5 వస్తే ఒక్కోటి 5 మందికి ఇచ్చినా ఒక 5 వస్తే 25 మందికి ఇస్తాను, నాలుగు కానీ వస్తే 20 మందికి, మూడు వస్తే 15 మందికి. సరే చాలా మంది ఇట్లా అడిగారు కాబట్టి నాకైనానే వేయిస్తుందా, కొన్ని నాకైనా వేయిస్తుందా, ఒక 100 వేయిస్తుందా, 2 క్రోర్స్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయట ఒక 100 వేయిస్తున్నా 100లో 4-5 తగలచ్చు, లాటరీ కదా ఇది, లాటరీ. 2 క్రోర్స్ పెట్టి వేయిస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు, ఒక 4-5 వస్తుంది, 4-5 రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు. జనరల్గా 4-5 వస్తాయని అనుకుంటుండా, 4-5 వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3-5 లక్షలు. ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్థులుగా 5 మంది చేరతారో ఇక 3 లక్షలు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలా, అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 లక్షలు కట్టాలా. మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది. నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా, అప్లికేషన్ ఫీజు వరకు చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్లు ఎవరైనా చేసుకుంటామంటే అంటే కొంత సొంతగా వేసుకుంటున్నారు, సొంతగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు ఎవరు మేము అంత పెట్టుకోలేము సార్, 3 లక్షలు పెట్టుబడి చేయలేమంటే నెక్స్ట్ ఆ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎవరు పెట్టుకోలేమంటే యూనిట్ ఇన్ఛార్జ్, వాడు కూడా పెట్టుకోలేమంటే బూత్ కింద డిఎల్ఏ. అలా ఎందుకంటే అందరికీ ఏముందంటే ప్రెసిడెంట్స్ మాకేం చేయలేదు సారు, కానీ ఎలక్షన్ చేసినందుకు జనరల్ సెక్రటరీస్ క్వాలిఫై చేశాను అంటున్నారు. నేను చెప్పాను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని, మెయిన్గా ప్రెసిడెంట్ ఎవరైనా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నా. ఎవరైనా సొంత చేసుకునే వాళ్ళకి వస్తే వాళ్ళకి చేయను,
అంటే కొందరు టైఅప్ అయ్యి సిండికేట్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 లక్షలు 5 కట్టినా 10 లక్షలు కట్టినా రాకపోవచ్చు, 10 లక్షలు రాదు. ఇప్పుడు మనం 100 కట్టినా 1 కూడా రాకుండా పోవచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. జనరల్ స్టాటిస్టిక్స్ లో ఒక 4 5 వస్తాయని, 4 5 వస్తే ఒక్కోటి 5 మందికి ఇచ్చినా ఒక 5 వస్తే 25 మందికి ఇస్తాను, 4 కానీ వస్తే 20 మందికి, 3 వస్తే 15 మందికి. సరే చాలా మంది ఇట్లా అడిగారు కాబట్టి నాకైనానే వేయిస్తున్నా, కొన్ని నాకైనా వేయిస్తుందా, ఒక 100 వేయిస్తుందా, 2 క్రోర్స్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయటే. ఒక 100 వేయిస్తున్నా 100లో 4 5 తగలచ్చు, లాటరీ కదా ఇది, లాటరీ. 2 క్రోర్స్ పెట్టి వేయిస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు, ఒక 4 5 వస్తుంది, 4 5 రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు. జనరల్గా 4 5 వస్తాయని అనుకుంటుండా, 4 5 వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3 5 లక్షలు. ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్థులుగా 5 మంది చేరతారో ఇక 3 లక్షలు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 లక్షలు కట్టాలా, మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది. నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా, అప్లికేషన్ ఫీజు వరకు చేస్తే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రెసిడెంట్స్. ప్రెసిడెంట్లు ఎవరన్నా చేసుకుంటామంటే అంటే కొంత సొంతగా వేసుకుంటున్నారు, సొంతగా వేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు ఎవరు మేము అంత పెట్టుకోలేము సార్, 3 లక్షలు పెట్టుబడి చేయలేమంటే నెక్స్ట్ ఆ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎవరు పెట్టుకోలేమంటే యూనిట్ ఇన్ఛార్జ్, వాడు కూడా పెట్టుకోలేమంటే బూత్ కింద డిఎల్ఏ. అలా ఎందుకంటే అందరికీ ఏముందంటే ప్రెసిడెంట్స్ మాకేం చేయలేదు సారు, కానీ ఎలక్షన్ చేసినందుకు జనరల్ సెక్రటరీస్ వాళ్ళకి చేశాను అంటున్నారు. నేను చెప్పాను మొదటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని. మెయిన్గా ప్రెసిడెంట్ ఎవరైనా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నా. ఎవరైనా సొంత చేసుకునే వాళ్ళకి వస్తే వాళ్ళకి చేయను. అంటే కొందరు టైఅప్ అయ్యి సిండికేట్ పెట్టుకొని చేసుకుంటున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 లక్షలు 5 కట్టినా 10 లక్షలు కట్టినా రాకపోవచ్చు, 10 లక్షలు రాదు. ఇప్పుడు మనం 100 కట్టినా 1 కూడా రాకుండా పోవచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. జనరల్ స్టాటిస్టిక్స్లో ఒక 4 5 వస్తాయని, 4 5 వస్తే ఒక్కోటి 5 మందికి ఇచ్చినా ఒక 5 వస్తే 25 మందికి ఇస్తాను, 4 కానీ వస్తే 20 మందికి, 3 వస్తే 15 మందికి.